హలో ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు అందరు కూడా? ఈరోజు మా ఇంట్లో అయితే స్పైసీ ఫిష్ ఫ్రై సూపర్ ఉంటుంది, సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇప్పుడండి, మనము మంచి సైజు ఉన్న చేపని ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడైనా ఫిష్ ఫ్రైకి చిన్న చిన్నవి తీసుకొనే తీసుకోకూడదు. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న ఫిషెస్కి నేను మ్యారినేట్ చేస్తున్నాను. కొంచెం అల్లవెల్లి పేస్ట్, కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కారం నేను బాగానే వేస్తున్నాను. జనరల్గా నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ కారం వేసాను. కారం వేసిన తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేస్తున్నాను. ముక్కలకి బాగా పట్టాలి. అట్లీస్ట్ ఒక 1 అవర్ మనం మ్యారినేట్ చేస్తే ఫిష్ ఫ్రై అదిరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక్కొక్క ముక్కకి జాగ్రత్తగా బాగా పట్టేస్తున్నాను అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో సరిగ్గా మ్యారినేట్ కాకపోతే ఫిష్ టేస్టీగా ఉండదు. కాబట్టి ఒక్కొక్క ముక్కని తీసి మరీ ఇలాగా బాగా రాయండి. బాగా రాస్తే ఒక్కొక్క ముక్కకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అనేది చక్కగా పడుతుంది. సో ఇప్పుడు మనము వీటన్నింటిని కూడాను బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే మనకి ముక్క అన్నది బాగా పడుతుంది. తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ నేను ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు, డీప్ ఫ్రై చేయట్లేదు. సో నేను కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్స్ వేసి నేను ఇప్పుడు ఫిష్ ఫ్రైని చేస్తున్నాను అన్నమాట. మ్యారినేట్ చేసుకున్న ఒక ఫిష్ 3 పీసెస్ని నేను మ్యారినేట్ చేసుకున్నవి ప్యాన్లో వేసేస్తున్నాను. సో నిదానంగా కుక్ చేసుకోండి, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకండి. హాఫ్ సిమ్లో పెట్టి చక్కగా ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అలాగే వదిలేయండి. సో వదిలేస్తే నిదానంగా మీట్ అనేది చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. అప్పుడు తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫిష్ ఫ్రైకి బెస్ట్ బెస్ట్ కాంబినేషన్స్ అయితే సాంబార్, తర్వాత మామిడికాయ పప్పు, తర్వాత మసాలా పప్పు, తర్వాత పచ్చి పులుసు. సూపర్ అంటే సూపర్ అన్నమాట. సో నేను చెప్పినట్టుగా సింపుల్ వాటితోటి సింపుల్గా చేసేసుకోవచ్చు ఫిష్ ఫ్రై. సో ఫిష్ ఫ్రైని ఇప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. సో నేను నిదానంగానే కుక్ చేస్తున్నాను. నిదానంగా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ నేను తిప్పుతాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఒక సైడ్ బాగా కుక్ అయ్యి ఇంకో సైడ్ బాగా కుక్ అవ్వకపోతే చాలా చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది, తినేటప్పుడు వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి హాఫ్ సిమ్లో పెట్టి నిదానంగా మీరు కుక్ చేసుకోండి. సో ఇప్పుడండి ఆల్మోస్ట్ ఒక సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నిదానంగా ఇంకొక సైడ్ కూడాను చక్కగా కుక్ చేసేసుకుంటాను. సో కుక్ చేసేసుకున్న తర్వాత మనం తినేయడమే, ఇంకేముంది? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా కుక్ చేసేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూసారా అండి, బ్రౌన్గా అయిపోతుంది బాగా. సో ఇంకొకసారి నేను అటు సైడ్ తిప్పుకొని బాగా బ్రౌన్గా చేసుకోవాలనుకుంటున్నాను. సో బ్రౌన్గా చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. సో నేను ఇప్పుడు నేను ఒక క్లిప్పింగ్ తీస్తున్నాను. సో అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా చాలా బాగుంటుంది. సో స్పైసీ ఫిష్ ఫ్రై. హోప్ యూ లైక్ ది వీడియో. డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.